ఏపీ సీఎం వైఎస్ జగన్ రజక సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన జగనన్న చేదోడు పథకంలో ప్రతి పేద రజకునికి 10,000 అందేలా చర్యలు తీసుకోవాలని రజక వృత్తి సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలవకొండ మద్దిలేటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రి కోటకందుకూరు చింతకుట్ల ఆళ్లగడ్డ ముత్యాలపాడు గ్రామాలలో హలో రజక చలో కర్నూలు ప్రోగ్రాంకు హాజరు కావాలని కోరుతూ కరపత్రాలను ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ల్యాండరీ షాపు ఉన్న రజకులు మాత్రమే ఈ పథకం అందితే మిగతా కులవృత్తి చేస్తున్న రజకులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రజక వృత్తి చేసుకునే వారందరికీ ఈ పథకం అందించాలని కోరుతూ మార్చి 13న కర్నూలు బీసీ కార్పొరేషన్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలోని రజకులందరూ హాజరై ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటరమణ, జిల్లా జనరల్ సెక్రటరీ ఆళ్లగడ్డ రమణ, కలుగోట్ల బిజ్జన్నరాజు, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రజకుల కోసం చేపట్టినటువంటి జగనన్న చేదోడు పథకంలో రజకులకు పూర్తి అన్యాయం జరుగుతూ ఉంది. ప్రతి కులవృత్తి చేసుకున్నటువంటి రజకులకు, ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి రజకులకు కూడా ఈ జగనన్న చేదోడు పథకం అందాలనేటువంటి ఉద్దేశంతో ఈ నెల 13వ తారీఖున కర్నూలులో భారీ ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి కేవలము ఈ పథకం లాండ్రీ షాపు ఉండి అది రిజిస్ట్రేషన్ అయి ఉండి అటువంటి వాళ్ళకు మాత్రమే 10,000 వర్తింపజేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. కాబట్టి అలా కాకుండా ఈ కులవృత్తి చేసుకునేటువంటి రజక కులవృత్తిదారులకు అందరికీ ఈ 10,000 అందించాలన్నటువంటి సదుద్దేశంతో ఇది దీన్ని చేర్పులు మార్పులు చేసి ఈ యొక్క సవరణ చేసి ప్రతి ఒక్క రజకునికి ఈ 10,000 అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ నెల 13వ తారీఖున మహా ధర్నా చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి 13వ తారీఖు కర్నూలులో మరి జ్యోతిరావు పూలే దగ్గరికి రజకులంతా వచ్చి ఈ యొక్క ధర్నాను విజయవంతం చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం.